మెల్కీ సెదకు ఎవరు మెల్కీ సెదకు ఎవరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బోధించబడే ఏ పాఠమైనా సరే సంఘపరంగా మూఢ విశ్వాసాలతో మిళితమై ఉన్నదైతే అలాంటి మూఢ విశ్వాసాలను నివృత్తి చేసే విధంగా ఒక మంచి టైటిల్ని ఎన్నుకొని బైబిలు సంఘ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా ఎంత గొప్పగా మనిషి కోసం పనిచేస్తుందో పరితపిస్తుందో కళ్ళకు కట్టినట్టుగా వివరించడంలో మన యూనివర్సిటీ సాటి లేనిది మేటి అయినది ఇక శాస్త్రీయపరమైన విషయాలు చూసిన క్రై క్రైస్తవ సంఘ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి విషయాలు చూసినా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉందని చెప్పక తప్పదు అందులో భాగంగా ఈరోజు మనం నేర్చుకుని పాఠము క్రైస్తవ సమాజములో క్రైస్తవ బోధకుల మధ్య క్రైస్తవ సంఘ సిద్ధాంతాల ప్రకారంగా క్రైస్తవ మతశాఖల మధ్య వివాదాస్పదంగా మారినటువంటి అంశం మెల్కీ సెదకు అనేటటువంటి ఈ అంశం దీని యొక్క పుట్టి పూర్వత్రాల గురించి ఏ పాఠం యొక్క పుట్టి పూర్వోత్తరాల గురించి ఆలోచించాలన్నా కూడా బైబిల్లో మనం గ్రహించవలసిన విషయాలు రెండు ఉన్నాయి ఆ విషయాలు ఏంటంటే మతైస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దయచేసి చూడండి మతైస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అందుకు ఏసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు అన్నాడు ఎవరైనా దేవుడి మాటల విషయంలో బైబిల్ విషయంలో బైబిల్ ద్వారా దేవుడు చెప్పదలుచుకున్న దేవుని మనసు విషయంలో పొరపాటు పడుతున్నారు అంటే రెండు కారణాలు చెప్పాడు ప్రభువు ఒకటి లేఖనములను కానీ రెండు దేవుని శక్తిని కానీ ఎరుగకపోతే పొరబడతారు అని చెప్పడం జరిగింది ఈ సందర్భాన్ని ముస్లిం సోదరులు కూడా ఎత్తుకొని తీసుకొని చెబుతూ ఉంటారు కానీ ఏ సందర్భంలో ప్రభు మాట్లాడాడు ఎలా మనుషులు అపార్థం చేసుకుంటున్నారు అనే విషయంలో యేసు వారు క్లారిటీ ఇచ్చారు పైన జరిగిన సందర్భం ఏమిటి ఒక ఆయన ఒక ఆవిడను పెళ్లి చేసుకున్నాడు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత యూదుల ఆచారం ప్రకారం ఆయన తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకోవాలి ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు పెళ్లి చేసుకున్నారు ఏడుగురు చనిపోయారు చివరిలో ఎనిమిదో ఆమె చనిపోయింది ఈమె ఎనిమిదో వ్యక్తిగా ఇప్పుడు వాళ్ళకు వచ్చిన అనుమానం ఏమిటంటే పునరుత్నం తర్వాత అంటే పరలోకంలో ఈ ఏడు మందిలో ఎవరికి భారీ అయి ఉంటుంది ఇది ప్రశ్న అండి ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎవరు మనము ఆలోచించాలి అడుగుతున్న వాళ్ళు ఎవరు ప్రశ్న వాళ్ళు లేఖనాలను దేవునిని బాగా ఎరిగామని చెప్పుకుంటున్నటువంటి యూదులు ప్రశ్న అడుగుతున్న వ్యక్తి ఎవరు అని అంటే యూదులు అడుగుతున్నారు ఈ ప్రశ్న వీళ్ళు అడగటాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే పునరుత్డైన తర్వాత ఒక మనిషి పునరుత్నం చెందిన తర్వాత కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత కానీ జరిగే సంగతుల విషయంలో అపార్థాలు జరిగాయి అనేది ఇక్కడ మనం అర్థమైపోతుంది ఇదే కాదు లేఖనాలు ఎరగకపోతే మనిషి ఖచ్చితంగా దేనిలో పడతాడంటే పొరపాటుల్లో పడతాడు దేవుడి విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి మనం చాలామంది మరి తాగినవాడు మాట్లాడుతూ ఏమంటాడంటే కుడి ఎడమైతే పొరపాటు లేదో అంటూ ఉంటాడు దేవుడి విషయంలో ఎడమ కుడైనా కుడి ఎడమైనా దేవుడి లేఖనాలను అపార్థం చేసుకున్నా కలిపినా తీసివేసిన ఏం చేసినా అది పొరపాటే అని చెప్తున్నాడు యేసుకృష్ణుల వారు లేఖనాలను ఎరగగలగాలి ఒక మనిషి పొరపాటు పడకుండా ఉండాలంటే దేవుని విషయంలో అలాగే కేవలం లేఖనాలనే ఎరగటమే కాకుండా దేవుని శక్తిని కూడా తెలియాలి లేఖనాలు రాయబడటాన్ని రాయబడిన విధానమే లేక రాయబడిన ఉద్దేశమే దేవుని శక్తిని చాటటానికి ప్రపంచానికి ఎన్నో రకాలైనటువంటి లేఖనాలు వచ్చాయండి లేఖనము అంటే లిఖించబడింది వ్రాయబడింది స్క్రిప్చర్ అంటారు ఇంగ్లీష్లో ఇది ప్రపంచములో ఎందరో రచయితలు దీన్ని ఉద్దేశించే ప్రసంగంలో సోలోమన్ గారు కూడా అన్నారు పుస్తకములు అనేకములు రచించబడును వీటిని మీరు చదవటాన్ని బట్టి వీటిని విద్యాభ్యాసాన్ని చేయటాన్ని బట్టి ఏమవుతాయన్నాడు ఆయన ప్రయాసం ఆయాసం తప్ప మరి ఏం జరగదు మరి యేసువారు మరి దేవుడు వీళ్ళందరికీ మధ్య మార్గంగా లేఖనాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుడి శక్తిని తెలియపరచడానికి కనుక లేఖనాలని అర్థం చేసుకోవాలి ఆ లేఖనాలలో ఉన్న దేవుని శక్తిని తెలుసుకోగలగాలి కనుక లేఖనాలలోనికి దేవుడి మాటల్లోనికి వస్తున్నప్పుడు ఈ రెండు విషయాలు మనం మనసులో ఉంచుకోవాలి రైట్ ఇప్పుడు లేఖనాలను ఎరగాలంటే ఏం చేయాలో మీకు అందరికీ తెలుసు డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటూ ఉన్నారు లేఖనాలను ఎరగాలంటే లేఖనములో ఉన్నటువంటి దేవుని శక్తిని అర్థం అవ్వాలంటే మనం ఆశ్రయించవలసినటువంటి పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతే లేఖనాలను పరిశోధించటము కనుక లేఖనం అనే దాన్ని పరిశోధించగలిగినప్పుడు అందులో ఉన్న లోతుపాతులు మనకు అర్థమవుతాయి ఎందుకు లేఖనాల్ని పరిశోధించవలసిన అవసరం ఉందంటే మనకిది అందుబాటులో లేదు ప్రస్తుతము చూడగానే దొరికే విధంగా చదవగానే అర్థమయ్యే విధంగా లేదు సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది అని చెప్పడం జరిగింది మనస్సుదే మనస్సే లోతైంది అనుకుంటూ ఉన్నారు చాలామంది కానీ కంటే లోతైనది దేవుడి మనసు మనిషి మనసు కంటే లోతైనది దేవుడి మనసు దేవుడి మాటలు ఆయన లేఖనాలు చాలా లోతుల్లో ఉంటాయి అక్కడికి వెళ్ళగలిగితేనే మనకు అవన్నీ దొరుకుతాయండి మీరు ఆలోచించగలిగితే సముద్రంలో ప్రారంభంలో పై పైన మనము వెతకగలిగితే ఏం దొరుకుతాయి అంటే మృత కలేబరాలు దొరుకుతాయి సముద్రంలో పై పైన మనం చూడగలిగితే మృత కలేబరాలు దొరుకుతాయి పెద్ద పదార్థాలు దొరుకుతాయి అన్ని రకాలైనటువంటి కాలుష్య పదార్థాలు అక్కడే దొరుకుతాయండి పై ప్రాంతంలో మరి ముత్యాలు దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి సముద్రపు లోపలికి వెళ్ళాలి అప్పుడే విలువైన ప్రశస్తమైన వెండి లేకపోతే ముత్యం అనేది దొరకటం జరుగుతుంది అలాగే దేవుడి మాటలను మనం అర్థం చేసుకోవాలంటే మాటల లోతుల్లోనికి దేవుడి చెప్పిన అర్థాల్లోనికి పరమార్థంలోనికి వెళ్ళగలగాలి అలా వెళ్ళకపోవటాన్ని బట్టే చాలామంది దేవుడి మాటలను అపార్థం చేసుకోవటం జరిగింది అలా అపార్థాల్లో భాగంగా ఉన్నటువంటిదే ఈ మెలికి సెదకు ఏమండి ఈయన విషయంలో మరి ఏంటి ఈ మెలికి సెదుకు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి ఈయన ప్రస్తావన ఎక్కడ మొదలైందనేది మనం బైబిల్లో ఆలోచిద్దాం హెబ్రిల్ రాసిన పత్రిక పౌలు గారు అధ్యాయము మొదటి వచనం నుండి ఆలోచిద్దామండి పౌలు గారు హెబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయము మొదటి వచనం నుండి రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదియవంతు ఇచ్చెను ఆశాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరున పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి శాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు ఇది మెల్కీ సెదకు అనేటటువంటి రాజు గురించినటువంటి వివరణ పౌలు గారు కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రి సంఘానికి రాస్తూ చెప్పబడినటువంటి మాట ఇది ఎవరి గురించి చెప్పబడింది అని ఆలోచించటానికి మనం ప్రయత్నించగలిగితే హెబ్రి సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయము దగ్గర నుంచి మీరు గమనిస్తూ వచ్చారంటే ఈ ప్రస్తావన అంతా ఎవరి నుంచి స్టార్ట్ అవుతుందంటే మోషే గారి దగ్గర నుంచి పోల్చుకుంటూ వస్తాడండి పావు గారు మోషే గారి దగ్గర నుంచి పోల్చుకుంటూ వస్తాడు మోషే దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు ఏసువారు దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు ఇలా చెప్పుకుంటూ వరుసగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తారండి మూడో అధ్యాయం ఒక పోలిక నాలుగో అధ్యాయం ఒక పోలిక ఐదో అధ్యాయం ఒక పోలిక ఆరు అధ్యాయం ఒక పోలిక ఏడో అధ్యాయం మరో పోలిక ఆ పోలికలలో చేసుకుంటూ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చినటువంటి పోలికే మెల్కీ అనేటటువంటి మాట చెప్పడం జరిగింది అంటే జనరల్గా మనం ఆలోచించగలిగితే మెల్కీ సెదకు అంటే ఏసుక్రీస్తుల వారు అనేది అర్థం అవుతుంది కానీ ఇక్కడ వచ్చిన చిక్కి ఏంటి సమస్య ఏంటి అంటే కొందరు విపరీత వాదనల వల్ల అని చెప్పచ్చు లేకపోతే కొందరు బైబులు అర్థం కాని విధానంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు సిద్ధాంతాలను ఇక్కడ హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము మొదటి వచ్చే నుంచి మీరు చూస్తే ఈ రాజుకు కొన్ని క్వాలిటీస్ చెప్పాడు ఏమండి రాజుకు కొన్ని క్వాలిటీస్ చెప్పాడు అందులో ఏ క్వాలిటీ అంటే ఆయన ఆయన తండ్రి లేనివాడు తల్లి లేనివాడు అని చెప్పడం జరిగింది వంశావళి కూడా లేనివాడు అని చెప్పడం జరిగింది తండ్రి లేడట తల్లి తల్లి లేదట వంశావళి లేదట ఇప్పుడు ఈ మూడు యేసుక్రీస్తుల వారికి ఉన్నాయా లేవా మీరు చెప్పాలి తండ్రి లేడా అందున్న మా తండ్రి అని అన్నాడు ఏసువారు తండ్రి లేడా ఉన్నాడు తల్లి లేదా లేదని చెప్తే ఆర్సీఎం వాళ్ళు అసలు ఒప్పుకోరు మరేముంది తల్లి ఇప్పుడు వంశావళి లేదా మత వార్త మొదటి అధ్యాయులు ఏమైనా స్టార్ట్ అవుతుంది మనకి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడకు ఏసుక్రీస్తు వంశావళి అని స్టార్ట్ అవుతుంది లూకాస్ వార్త మూడో అధ్యాయాలు ఏమని తెలుస్తుంది అక్కడ ఆయన వంశావళి ఉంది కనుక ఏసుక్రీస్తులు వారికి వంశావళి ఉంది తండ్రి ఉన్నాడు తల్లి ఉంది వీళ్ళు ముగ్గురు ఈ క్వాలిటీస్ అన్నీ యేసువారికి ఉంటే లేనివాడు మెల్కీసెదక్ రాజు అన్నప్పుడు మెల్కీసెదకు రాజే యేసుక్రీస్తుని మీరు ఎలా చెప్పగలరు ఇది ప్రశ్న ఏమండి మరో ప్రశ్న అప్పుడు మెల్కీసెదుగా వచ్చాడండి తర్వాత ఇప్పుడు ఏసుక్రీస్తుల వారుగా వచ్చారంటే ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినట్టు యేసుక్రీస్తుల వారు రెండు సార్లు ఇంకా రాబోయేది ఎన్నోసారి మూడోసారి వస్తాడని చెప్పాడా దేవుడు ఏసుక్రీస్తులు వారిని రెండోసారి వస్తాడని చెప్పాడా రెండోసారి వస్తాడు అన్నాడు మరి ఈ మాట తప్ప కరెక్ట్ చెప్పండి ఈ విధంగా అయితే ఒకసారి ఏమో మెల్లికి సెద రెండోసారేమో ఏసుక్రీస్తుగా మూడోసారేమో రెండవ రాకడలు అని ఆయన చెప్తున్నాం రెండవ రాకడ అంటున్నాం అంటే మూడోసారి వచ్చేటట్టయితే ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే మెల్కీసేద్దకు వేరు ఏసుక్రీస్తు వేరు దట్స్ ఆల్ అంటుంటారు ఇంకో పాయింట్ కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు అదేంటంటే అదే హెబ్రి హెబ్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయము మూడో వచనము చివరి మాట చూడండి జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతము ఆయనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు దేవుని కుమారుడు ఆయనే అన్నాడా దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడా పోలి ఉండడము ఆయన రెండో ఒకటేనా మరి కాదు కదా చూడండి ఎన్ని తేడాలు ఉన్నాయి చూడండి మొదటిగా మెల్కీ సెదిగ్గ్గా యేసుక్రీస్తుల వారు వచ్చారు అంటే మొదటి శతాబ్ద కాలంలో వచ్చింది రెండవసారి అవుతుంది తర్వాత రాబోయేది మూడోసారి అవుతుంది కనుక మెల్కీ సెదకు ఏసుక్రీస్తు ఇద్దరు ఒకటి కాదు అనేది పాయింట్ నెంబర్ వన్గా చూపిస్తూ ఉంటారు రెండో పాయింట్ ఏమని అంటే ఆయన తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు అని అంటే వంశావళి కానీ తల్లి కానీ తండ్రి కానీ యేసు వారికి ఉన్నాయి మెల్కీ సెదక్కుగా లేవు కనుక మెల్కీ సెదకు వేరు యేసుక్రీస్తుల వారు వేరు మూడో పాయింట్గా ఏం చెప్తారంటే దేవుని కుమారుని హోలీ ఉన్నాడు అన్నదానికి వీళ్ళ కాంట్రవాసు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఈ మెలికి ఎవరయ్యా అని మనం అడిగితే కాదు కాదని చెప్పారు మొత్తానికి ఏసుక్రీస్తుల వారు కాదు కాదన్నారు కదా మరి ఎవరు అని అంటే దీనికి కూడా ఆన్సర్ ఏమని చెప్తున్నారంటే ఆయన దేవదూత అని చెప్పారు మూడు కారణాలు బట్టి మెలికి సెదుకు ఏసుక్రీస్తుల వారు కాదు అని చెప్పారు మరి ఎవరు ఈ మెలికి అంటే ఆయన ఒక దేవదూత ఒక ప్రధాన దేవదూత దేవుని దూతలలో ఒక ప్రధానమైన దేవదూత అని చెప్పడం జరిగింది ఏమండి వీటన్నింటికి ఆన్సర్లు తెలియాలంటే మనం ఏం చేయాలంటే దేవుని లేఖనాలని ఎరగగలగాలి దేవుని శక్తిని తెలుసుకోగలగాలి లేఖనాలను పరిశోధించటం ద్వారా ఓకే రైట్ ఇప్పుడు మనం క్రమంలోని కొద్దాం ఇది ఎక్కడ మరి రాజులను సంహారం చేశాడు అబ్రహాం గారు ఏం జరిగింది అనేది ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవయ వచనం వరకు ఆ సందర్భం ఉంటుంది ఒకసారి చూడండి ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై వచనం వరకు అతడు కదర్లాయో మెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధుమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చను మరియు షాలేము మెల్కీ మెల్కీసెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిన గాకానియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడిన కాకని చెప్పను అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి వంతు ఇచ్చెను ఇది అక్కడ ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో చెప్పబడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరలా హెబిల్ రాసిన పత్రికలో ఏడో అధ్యాయంలో పౌలు గారు పునరుద్ఘాటిస్తూ చెప్పబడినటువంటి సందర్భం ఇది ఇప్పుడు షాలేము రాజుకు షాలేము రాజుకు ఏమి లేవని ఫస్ట్ కాంట్రవర్స్ చెప్పండి తల్లి లేడు తండ్రి లేదు వంశావళి లేదు అన్నాడు ఇదే సందర్భాన్ని హెబ్రి పత్రిక రాస్తూ ఉండి మాట్లాడుతున్నప్పుడు మనం ఏ కాలం తీసుకోవాలో మీరు చెప్పండి బైబిల్ చదివేటప్పుడు వేటిని తీసుకోవాలన్నా మనం పరిగణలోకి కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఏ కాలములో ఉన్న సందర్భాన్ని చెబుతున్నాడు అబ్రహాము గారి కాలములో అవిశ్వాసులకు తండ్రిగా అబ్రహాంగారు ఉన్న కాలములోని సందర్భాన్ని యథాలాపంగా చెబుతూ హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో పునరుద్ఘాటిస్తున్నటువంటి సందర్భం అంటే అబ్రహాము గారి కాలానికి ఏసు వారికి ఏసువారికి తల్లి ఉందా వంశావళి ఉందా మీరు చెప్పండి తల్లి కాని తండ్రి కానీ వంశావళి కాని ఉన్నదా లేకపోతే మరి తండ్రి ఉన్నాడు కదా అని మీకు డౌట్ రావచ్చు మరి తండ్రి ఉన్నాడు కదా అని కానీ వీళ్ళు తండ్రి అనగాని తండ్రి అని దేవుడి దగ్గరికి పోయారు కానీ ఇక్కడ చెబుతున్న తండ్రి కాని తల్లి కాని వంశావళి కాని భౌతికంగా మనుషుల మధ్య ఉన్నటువంటి తండ్రి గురించే మాట్లాడుతున్నాడు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి పాయింట్ తండ్రి అనగానే మామూలుగా ఎవరి ఎవరి కుమారుడిగా పిలువబడ్డాడు యేసుక్రీస్తుల వారు భూ భూమి భూమి మీద యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు కనుక భౌతికంగా ఉన్నటువంటి తండ్రిని తీసుకోవాలి భౌతికంగా ఉన్న తండ్రిని తల్లిని తీసుకోవాలి భౌతికంగా ఉన్నటువంటి వంశావళిని తీసుకోవాలి ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి మెల్కీ సెదుకుగా వచ్చినప్పుడు ఆయనకంటూ ఒక తండ్రి అంటే యోసేపు గాని తల్లి అంటే మరియమ్మ గాని వంశావళి ప్రారంభమైందా వంశావళి అంటే ఎక్కడ ఎవరు ఏ వంశం ఇది యూదా వంశము యూధా గోత్రము ఈ యూధా గోత్రము కానీ లేక యోసేపు గారు కానీ మరియమ్మ గారు కానీ ఉన్నారా కాలాన్ని తీసుకోకపోతే చాలా ప్రమాదం అండి ఈవెన్ దేవుని లేఖనాలను పరిశోధిస్తూ పరిశీలిస్తూ వస్తున్న ప్రవక్తలకు కూడా దేనిని గొప్ప పాయింట్గా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్గా చెప్పాడు అంటే దేవుడు ఒకసారి చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతృగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచనముల్లో మంచి మాట ఉందండి ఇది ఎవరికి చెబుతున్నాడో బాగా మీరు నోట్ చేసుకోవాలి మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు బైబిల్ గ్రంథము కేవలం మల్లాంటి వాళ్ళు పరిశీలించటానికే వీలైన గ్రంథం కాదు ప్రవక్తలు సైతం పరిశీలించటానికి వీలైనటువంటి గ్రంథం అండి అంత గొప్ప గ్రంథం ఇది ప్రవక్తలు అంటే అర్థం ఏంటి సాధారణ మానవులకు సైతము ఒక ఒక మెట్టు లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పరిశీలించటానికి వీలైన గ్రంథము వాళ్ళకు కూడా ఏమని చెబుతున్నాడు అంటే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చేనో దాన్ని విశ విచారించాలి పరిశోధించాలి ఎంక్వైరీ చేయాలి రీసెర్చ్ చేయాలి అంటున్నాడు కాలాన్ని ఏమండి కనుక చాలా ఇంపార్టెంట్ ఏ కాలంలో చెప్పబడిన సందర్భం మరలా ఇక్కడ ఎత్తి మాట్లాడు మాట్లాడుతున్నాడు పౌల్ గారు ఆ కాలంలో ఆ పరిస్థితులు ఆయనకు ఉన్నాయా లేవా అని ఆలోచించాలి కనుక మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే తండ్రి కానీ తండ్రి కానీ వంశావళి కానీ లేదు అంటే గారితో షాలేము రాజుగా మెల్కీ వచ్చినప్పుడు ఇవి లేవు తర్వాత వచ్చాయి మా జిల్లా ఉందండి మా జిల్లా పేరు ఇంతకుముందు కృపనగరము దాని తర్వాత ఏమైపోయిందంటే కడపగా మారింది ఇప్పుడు ఏమని మారింది వైఎస్ఆర్ జిల్లా అని మారింది వైఎస్ఆర్ జిల్లా అని మారింది కడపలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏమంటావంటే నీ పేరిట జిల్లానే లేదు అని అనొచ్చు అవునా ఇప్పుడు అనొచ్చా ఎందుకు అనకూడదు వచ్చేసిందే అప్పుడు రాలేదు కనుక ఆయన పేరిట జిల్లా లేదు అనాలి ఇప్పుడు వచ్చింది కనుక ఆ మాట మాట్లాడటానికి వీలు లేదు ఇది ఎప్పుడన్నా స్టేట్మెంటు అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇకపోతే యేసువారు వీళ్ళంటున్న మరో మాట ఏంటంటే ముందు ఇవన్నీ మీకు తేలాలి ఈ కాంట్రవర్సీస్ తేలిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను సబ్జెక్ట్ తేలలేదు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది అంటే దీనికి ఆన్సర్ తెలియదు దీనికి ఆన్సర్ తెలియదే దీనికి ఆన్సర్ తెలియదు అని దీనిలోనే ఉండిపోతారు మీరు కాంటర్ తేలిన తర్వాత సబ్జెక్ట్ కదా ఇక మనుష్య కుమారుని మళ్ళీ ఇక్కడ రండి హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము మూడో వచనం చివరి మాటలో దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్న దాన్ని ఏమైనా తీసుకున్నారు మనవాళ్ళు దేవుని కుమారుడు వేరు పోలి ఉండటం వేరు వేరు అన్నాడు అంతేనా రైట్ ఇలా అనుకుంటే బైబిల్లో ఈ పోలిక పోలిక అన్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది దేవుడు మరో సందర్భాన్ని రాయించాడండి దేవుడు మరో సందర్భాన్ని ఇలాంటి సందర్భాన్ని రాయించాడు ఏటా సందర్భం అని మనం ఒకసారి ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రకటన గ్రంథము పదము మొదటి అధ్యాయము పదమూడవ వచనం నుండి పదహారవ వచనం వరకు తిరుగుగా ఏడు సువర్ణ దీపములు స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారిని పోలిన ఒకని చూచి తిని అన్నాడు ఏమండి మనుష్య కుమారిని పోలిన ఒకని చూచి తిని ఎవరి మనుష్య కుమారిని పోలిన వ్యక్తి అంటే క్రింది కలా చదువుకుంటూ 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 వస్తే పద్దెనిమిది వర్షం చూడండి నేను మొదటి వాడను వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడండి అంటే ఈ మాట చెబుతున్నాడంటే అంటే ఎవరినా ఏమండి ఎవరండి ఈయన మనుష్య కుమారిని పోలినవాడు అని ఎక్కడన్నాడు పదమూడవచ్చనులు అన్నాడు పద్దెనిమిదిలో వచ్చిన వచ్చేసరికి ఎవరన్నా అర్థమైంది మనకి మృతుడునైతేనే కానీ యుగ యుగముల వరకు నేను సజీవుని ఉన్నాను అన్నాడంటే పోలినవాడు పోలినవాడు అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి చెప్పండి మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అన్న దేవుని కుమారుడు పోలి ఉన్నాడు అన్న ఎలా తీసుకోవాలి ఆయనే తీసుకోవాలి అదే అధ్యాయ అదే ప పత్రిక ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చింది చూడండి అక్కడ కూడా ఇలాంటి సందర్భమే ఉంది ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చాను చూడండి మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడిను మనుష్య కుమారుని పోలిన ఒక్కడు ఆ మేఘము మీద ఆశనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటములు చేతిలో వాడి గల కొడవలియో ఉండెను అప్పుడు మరి ఒక దూత చాలమ్మా ఇక్కడ ఈ తెల్లని గుర్రముల మీద ఉన్నాడు మేఘాల మీద తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు అనే మాటలు ఉన్నాయి అంటే ఈ ఎవరైనా తెల్లని గుర్రములు ఎక్కి ఏసును వెంబడించి బైబిల్ చేతబట్టి కొడవలంటే ఏమిటనుకుంటున్నారు దేవుడి మాటల్ని రకరకాలుగా చెప్తూ ఉన్నాడండి దేవుడు రెండు అంచులు గల ఎటువంటి కట్గము కంటే నువ్వు వాడి అయ్యేనదని ఒక చెప్పాడు నా మాట అగ్ని వంటిది అన్నాడు బండలు బండను బద్దలు చేయి సుత్తి వంటిది అన్నాడు నీటి వంటిది అన్నాడు పాల వంటిది అన్నాడు అలాగే ఇప్పుడు కొడవలుందట చేతిలో ఎందుకు ప్రక్షాళన చేయటానికి దాని ద్వారా కలుపు మొక్కల్ని తీసేయటానికి ఏరేయటానికి దేవుడి పంట దేవుని చేతికి ఇవ్వటానికి కనుక మనుష్య కుమారుని పోలి ఉన్నవాడు అనగానే పోలిక వేరు అతను వేరని చెప్పటానికి బైబిల్ ప్రకారము తప్పు మనుష్య కుమారుని దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే అర్థం ఏంటి ఆయనే మనుష్య కుమారుడు ఆయనే దేవుని కుమారుడు ఆ మెలికీసెదికే యేసుక్రీస్తు అని చెప్పటానికి అవకాశం ఉంది ఇక మూడో కాంట్రవర్సు ఒకటి ఉంది అదేంటి యేసువారు ఎన్నిసార్లు రావాలి బొమ్మిదికి రెండు సార్లు రావాలి దేన్ని బట్టి దాన్ని వీళ్ళు చెప్పగలరు అంటే ఒకసారి చూడండి అదే హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం చివరి వచనం రెండవ రాకడా అనేది ఇక్కడ ఇక్కడ ఉందండి క్లియర్గా మనకు ఆంధ్ర తెడి హెబ్రిల్ రాసిన పత్రిక పౌలు గారు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై ఎనిమిదవ వచనము అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టు కొని ఇండు వారి కొరకు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును అన్నాడు ఇక్కడ అంటే ముందు ఒకసారి ప్రత్యక్షమైనట్టుగా ఉంది తర్వాత వచ్చే రాకడ రెండవ రాకడ అందుకే మనం కూడా ఏమైనా టైటిల్ పెట్టాం యూనివర్సిటీ వాళ్ళం క్రీస్తు రెండవ రాక్కడ ప్రపంచ భవిష్యత్తు అని పెట్టాం టైటిల్ ఇప్పుడు మనం చెబుతున్న దాన్ని బట్టి మెల్కీసే దగ్గరగా ముందు వచ్చాడు అంటే అప్పటికి ఒకసారి వచ్చినట్లు అంతేనా మొదటి అంటే ముందు ఒకసారి వచ్చినట్లు మొదటి శతాబ్దంలో రెండోసారి వచ్చినట్లు తర్వాత ఎన్నోసారి అవుతుంది మూడోసారి అవుతుంది అన్నారండి నిజంగా వీళ్ళ లెక్కలు ఇలా ఉన్నాయంటే ఈ లెక్కలు కూడా చాలా పొరపాటు ఎందుకంటే యేసుక్రీస్తుల వారు అబ్రహాము గారి జీవిత కాలంలో లేకపోతే ఆయన ఉన్నటువంటి పీరియడ్లోనే కాకుండా అంతకు ముందు కూడా ఒకసారి వచ్చాడు ఎప్పుడు అనుకుంటున్నారు చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆత్మరూపిగానే వెళ్ళి ఎక్కడికి నోహ జల ప్రళయ కాలంలో వచ్చాడుందా లేదా బైబిల్లో అదొకసారి అయినప్పుడు ఈ రకంగా ఎత్తుకుంటే ఎన్నిసార్లు అయినప్పుడు నాలుగోసారి వస్తాడని చెప్పాలి మనం క్రీస్తు నాలుగవరాకడా అని రాయాలి అది కూడా తప్పే ఎందుకంటే ఒకసారి చూడండి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము మూడో వచ్చినము అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము మూడో వచ్చిన చూడండి ఆయన శ్రమపడిన తర్వాత నలవది దినముల వరకు వారికి అగపడుచు అన్నాడు ఏమండి ఇక్కడ ఏం జరిగిన సందర్భం ఉంది మనకు అందరికీ తెలుసు యేసువారు చనిపోయాడు భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు ఈ భూమికి సంబంధం లేకుండా మూడు రోజులు ఉండిపోయాడు అవునా తర్వాత భూమి మీదకి వచ్చాడంటే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు చెప్పండి మీరు ఎన్నిసార్లు వచ్చాడండి అండి మొటిది నోహ జలప్రళయ కాలము రెండవది మనం అనుకుంటున్న మెల్కీసెద కాలము మూడవది మామూలుగా అందరికి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపిన మొదటి రాకడగా చెప్పుకుంటున్నటువంటి కాలము తర్వాత మూడు దినాల తర్వాత వచ్చింది కూడా కౌంటా కాదు చెప్పండి మీరు చెప్పండి కౌంటికి తీసుకోవచ్చు తీసుకో కూడా చెప్పండి తీసుకోవచ్చు అప్పటికి ఎన్నిసార్లు అయింది నాలుగు సార్లు ఇప్పుడు ఐదో రాకడా వచ్చేది ఎందుకు ఈ విధంగా దేవుడు చెప్పాడు ఇది మనం అర్థం చేసుకోవాలండి ఇవన్నీ ఏంటంటే అండి యేసుక్రీస్తులు వారు భూమి మీదకి రాకముందు వచ్చినటువంటి రెండు రెండు రకాలైనటువంటి రాకడలు తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత నలభై దినాలు వచ్చినటువంటి రాకడా ఇవన్నీ మెరుపు తీగ రాకడలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటటువంటి రాకళ్ళు అవసరాన్ని బట్టి వచ్చినటువంటి రాకళ్ళండి కనుక వీటిని పరిగణలోనికి తీసుకునకూడదు మెరుగైనది లేక ఒక బలీయమైన కారణాన్ని బట్టి వచ్చింది మాత్రం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిందే అప్పుడు కూడా దట్టు ఎలా వచ్చాడైనా ఎలా వచ్చాడండి పాప శరీరాకారముతో వచ్చాడు పాప శరీరాకారముతో వచ్చాడు అందుకే తర్వాత కూడా ఎలా రాబోతున్నాడు పాపము లేకుండా వస్తున్నాడు అని చెబుతున్నాడు అంటే రాకడలో మొదటి రాకడలో రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన రాకడ శరీరముతో పాపము చేయటానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలున్న శరీరంతో వచ్చాడు ఇంతకు ముందు వచ్చింది ఎలాగా ఆత్మగా వచ్చాడు ఆత్మగా వచ్చాడంటే ఎలా వచ్చాడు మనకు కనబడాలనుకోండి అనుకోండి అబ్రహాం గారికి కనబడాలి ఎలా కనబడాలి మరి చెప్పండి ఆత్మకు ఏదో ఒక రూపాన్ని ధరించుకుంటేనే అది కనబడుతుంది ఇంతకు అబ్రహాం గారి దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మెల్కీస దగ్గర ఇది మనం ఆలోచించాలి ఏమండి మెల్కీస దగ్గర అక్కడికే రావాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది అని మనం ఒకసారి ఆలోచించగలిగితే అబ్రహాము గారి గుండెల్లో గూడు కట్టుకున్నది ఒకటి ఉందండి నాకు పాలు తేలును ప్రవహించి దేశం నువ్వు ఇవ్వు అని అడిగాడా అబ్రహాం గారు దేవుడిచ్చాడు చెప్పండి ఏమండి దేవుడిచ్చాడా ఇచ్చాడా అడిగాడా దేవుడే ఇచ్చాడు దేవుడే ఇస్తే కూడా ఏం చేశాడైనా మనకు అందరికీ తెలుసు గుడారాలు వేసుకొని రానున్నటువంటి మహాలోకం పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి గొప్ప త్యాగశీలండి ఆయన ఎక్కడ మనం చూస్తూ ఉన్నా కూడా ఆయన జీవితంలో చాలా కోల్పోయినట్టుగానే అన్ని త్యాగం చేసినట్టుగానే కనబడుతుంది ఆయన అన్న కొడుకు ఉన్నాడు లోతు వీళ్ళిద్దరు పని వాళ్ళు పోట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్తాడు మనకు అందకు తెలుసు నాన్న మరి నీ మందలు ఎక్కువగా ఉన్నాయి నా మందులు ఎక్కువగా ఉన్నాయి చాలా కష్టం నువ్వు ఒకవేళ తూర్పు వెళ్ళాలనుకుంటావా చెప్పు చాయిస్ చాయిస్ ఈజ్ యువర్స్ నీకే చాయిస్ నేను పడవలకు వెళ్ళిపోతాను నువ్వు పడవలకు వెళ్తావా నేను తూర్పుకి వెళ్ళిపోతాను అంటే శ్రేష్టమైనటువంటి దానిని నువ్వు కోరిక ముందుగా ఛాన్స్ ఈజ్ యువర్ ఫస్ట్ నేను వేరేది కావాలంటే చూసుకుంటానని చెప్పి అన్ని త్యాగం ఇచ్చినవాడు సుధమరాజు కూడా ఏమంటాడంటే మనుషులు నాకు ఇచ్చే డబ్బులు నువ్వు తీసుకో అంటే నీ డబ్బులు నాకెందుకు కావాలని వదిలేస్తాడండి కిందికి వచ్చే సందర్భంలో పద్నాలుగు ఆధ్యాయుల ఆది కాలంలో చూస్తే కిందికి ఇవన్నీ ఆయన త్యాగానికి ప్రతిరూపాలు కనబడతాయి ఈ ఇకపోతే కుమారుణ్ణి కూడా తన కుమారుని ఏక కుమారుని ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒక్క కోరిక కోరుకున్నాండి దేవుణ్ణి ఆ కోరిక ఏంటో ఒకసారి బైబుల్లో చూడండి యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనమండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనము మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను అది చూచి సంతోషించను అన్నాడు చూడండి అంటే తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహముకు కూడా దేవుడు దేవుడిని ఒక కోరిక అడిగాడు ఏమైనా తెలుసా డాడీ ఒక్కసారి యేసుక్రీస్తుల వారిని చూపించరు ఈ మాట అర్థం అదేనా మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూడాలని అనుకున్నాడు ఒక్క దినాన్ని నన్ను చూసి ఆనందించను అన్నాడు ఎప్పుడు చూశాడు చెప్పండి ఎప్పుడు చూశాడు ఒక్కసారి రమ్మ మెలుపు తీ అంటారు చూసారా అలా చేశాడండి ఒక్కసారి ఆయన ఏమైనా దగ్గర అని చూపించాడు దేవ దేవుడు గారికి అది ఆయన మనసులో గూడు కట్టుకుని ఇంత త్యాగం చేసిన వాడివి చిన్న కోరిక అడిగితే చూ నాన్న నీకు వస్తాడు చూడు నా కుమారుడు రాజుగా నీతికి రాజుగా సమాధానపు రాజుగా ఆది అంతపు లేని రాజుగా షలేము రాజుగా నీ ముందుకు వస్తాడు చూడని ఒక్కసారి ఆయన పంపించడం జరిగింది అది ఆయన ఆ రోజుల్లో మెల్కేస దగ్గర రావటానికి ఒక కారణం ఇక నోహగారి కాలంలో రావటానికి కారణం ఏంటి ఒంటరి పోరాటం చేస్తున్నాడండి వీళ్ళందరూ దౌర్భాగ్యుల మధ్య అవునా అనీతి మంతులకు అవిదేయుల మధ్య ఒక్కడిగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి తన కుమారుని సపోర్ట్గా పంపాలి అప్పుడు అందుకోసం అక్కడ పంపించడం జరిగింది ఇకపోతే యేసువారు చనిపోయిన తర్వాత నలభై రోజులు శిష్యుల దగ్గరికి రావడానికి కారణం ఏంటి ఇందులో కూడా కారణం ఒకటి ఉంది ఏ శిష్యులు నమ్మలేదు అవునా అనేక రుజువులు దేవుని రాజ్యాన్ని గురించి అనేక రుజువులు చూపించు చూ వచ్చాడు అని అంటే నమ్మని వాళ్ళకి రుజువు కావాలి అవునా నమ్మని వాడికి రుజువు కావాలి కనుక ఆ రుజువుల కోసం రావటం జరిగింది ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన రాకడనేది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అన్నమాట గల్తీలు రాసిన పత్రంలో ఉంది కదా నాలుగో అధ్యాయ నాలుగో వచనంలో కనుక ఆ పాపాలన్నీ పండిపోయాయి మనుషుల పాపాలన్నీ వీళ్ళ పాపాలన్నింటి ప్రక్షాళన చేయటానికి ఒక్కసారే వచ్చాడు పూర్తిగా ఉండి పూర్తిగా తీసేయటానికి పాపాల్ని పాపాలని తర్వాత రెండవసారి రాబోతున్నాడు ఒక మేజర్ వర్క్ చేయటానికి ఆ వర్క్ ఏంటి ఈ లోకాన్ని లెక్క పూర్తి చేసేయాలి కనుక ఈ రాకడను ఎందుకు గట్టిగా తీసుకోవటం జరిగిందంటే దేన్ని పరిగణలోకి తీసుకోవాలంటే గొప్ప కారణముతో వచ్చినటువంటి వాటిని తీసుకోవాలి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వచ్చిన దానిని దేవుడు పరిగణలోనికి తీసుకొనలేదు ఒకవేళ మీరు ఇలా అడుగుతున్నటువంటి వాళ్ళందరూ మూడోసారి వస్తాడు కదా అంటే నీ ప్రకారం అయితే మూడోసారి కాదు నాయనా ఒక్కటే మాట మీరు వేయాల్సిన మాట ఎందుకంటే ఆత్మరూపిగానే వెళ్ళినాడంటే ఆత్మరూపిగా కూడా నేను నానమ్మా అంటాడు అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ వేయాలి అపోహస్తుల కారణం మొదటి అధ్యాయం మూడో వచ్చిన వేయాలి ఒకసారి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడంటే ఇక్కడ రాబోయేది ఎన్నోసారి చెప్పండి నలభై దినాల పాటు ఉన్న ఉన్నాడట ఫార్టీ డేస్ మళ్ళీ మరి దాన్ని దాని ప్రకారంగా ఎన్నిసార్లు వచ్చినట్టు వీళ్ళ ప్రకారంగా కనుక అది అపార్థం చేసుకున్నది తప్ప అర్థం చేసుకున్నది కాదు ఇక ఈ మెల్కీసెదకు రాజుకి మూడు లక్షణాలు ఉండాలి ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం కాంట్రవర్సీస్ క్లియర్ అయినాయి సబ్జెక్టులోకి వద్దాం అండి మెల్కీ సెదక్ గారికి మూడు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాల గురించి చెప్తూ మళ్ళీ రండి హెబ్రి పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము మొదటి మూడు వచనాల్లో మెల్కీసెదకు దొరికిందా నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజు పాయింట్ నెంబర్ వన్ ఆయనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి నీతికి రాజు రాసుకోండి నీతికి రాజు మెల్కీసెదికకు ఉండవలసిన లక్షణాలు పాయింట్ నెంబర్ వన్ నీతికి రాజు రెండవది సమాధానపు రాజు మూడవది మూడవది జీవిత కాలమునకు అంతము లేనివాడైన రాజు ఇది ఎందుకు మధ్యలో తీసేసాను చెప్పండి మీరు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు అని ఎందుకు తీసుకున్నాం ఎందుకు ఎందుకు తీసేసాను తెలుసా అది ఆయన్ని వస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి లక్షణాలు కనుక అవి క్రైటీరియాగా తీసుకోవటం లేదు ఇప్పుడు శాలేము రాజుకు మూడు లక్షణాలు బయటపడాలి ఒకటి నేతికి రాజు రెండవది సమాధానపు రాజు మూడవది ఆది అంతము లేని రాజు మొత్తానికి మూడింట్లో ఒక కామన్ క్యారెక్టర్ కనపడుతుంది చూడండి ఏంట క్యారెక్టర్ రాజు 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 అనేది ఇంతకు వీళ్ళు అనుకున్న ప్రకారంగా అపార్థం చేసుకున్న వాళ్ళు అనుకున్న ప్రకారంగా వచ్చినటువంటి వ్యక్తి ఏమని చెప్పారు తెలుసండి ప్రధాన దూత ఆ ప్రధాన దూతలో ఒకడొచ్చాడు అంటున్నాడు కానీ దేవుడు ఎలా పంపిస్తున్నాడు అంటున్నాడు రెండు రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయండి ఇతరులో శాలేం రాజులో ఒకటి యాజకత్వము చేసే లక్షణం రెండు రాజరికపు లక్షణం అంటే రాజుగా యాజకుడిగానే రావాలి ఒక వ్యక్తి ఎవరు యాజక లక్షణము రాజు లక్షణాలు కలిగిన వ్యక్తి అనేది మనం ఆలోచించాలి ఏమండి రాజు యేసుక్రీస్తుల వారని చెప్పటానికి మన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అవునా నీవు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్పడం జరిగింది ఆయన నోటిని రాజు ఒప్పుకోవడం జరిగింది ఇక ఈ రాజుకు యేసు రాజుకు నీతి రాజు నీతిగల గల రాజని కానీ సమాధానపు రాజుని గాని కానీ ఆది అంతపు లేని రాజును కానీ ఎక్కడ లక్షణాలు ఉన్నాయి ఎక్కడ ఈయన గురించి చెప్పబడ్డాయని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్లో చూద్దాం ఏసువారు నీతి నీతిమంతుడా కాదా నీతిమంతుడు ప్లస్ రాజు ఇవి రెండు కలిస్తే ఏమంటాం చెప్పండి నీతికి రాజు అది రైట్ అపోస్తలుల కార్యములు మూడో అధ్యాయము పదునాలుగో వచనం ఈ ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారో తెలుసా అండి అపోస్తలుల కార్యములు మూడో అధ్యాయము పది వచనం ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారో తెలుసా పేతురు గారు మాట్లాడుతున్నారండి మాట పేతురు గారి స్టేట్మెంట్ మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి అన్నాడు ఎవరైనా ఎవరి పరిశుద్ధుడు నీతిమంతుడు ఏసుక్రీస్తుల వారు అంటే పేతురు గారి స్టేట్మెంట్లో ఏసుక్రీస్తుల వారు నీతిమంతుడు అని చెప్పబడింది రైట్ ఇది పెట్టుకోండి ఇక్కడ అలాగే అలాగే లూకాస్ వార్త ఇరవై అధ్యాయము నలభై ఏడో వచ్చినాం మీకు మ్యాటర్ ఎక్కువ ఇస్తున్నాను ఎక్కువ రెఫరెన్స్లు ఇస్తున్నాను ఇన్ని రెఫరెన్స్లు మేము ఎలా రాస్తామని భయపడకండి ఎగ్జామ్ రాసేవాళ్ళు మీరు క్యారెక్టర్కి రెఫరెన్స్ రాస్తే చాలు రాసి వివరించగలిగితే చాలు ఓకే పాఠాలు చెబుతున్న దాన్ని బట్టి ఏంటి ఇంత ఎసెన్స్ అంతా ఇచ్చేస్తున్నారంటే మీకు ఇవ్వటానికి ఒక కారణం ఉంది అదేంటి ఈ విష్ ఇక్కడ విడిచి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ విడిచి వెళ్ళిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోతుంది కనుక మీరు ఎదుర్కోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి వీటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి ఇవన్నీ వెపన్స్ మీకు సంపూర్ణంగా అందించి పంపిస్తున్నాం కనుక దీని విషయంలో మీరు భయపడకండి ఓకే శతాధిపతి యేసుక్రీస్తుల వారి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఒకసారి చూడండి లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఏడో వచ్చినము లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఏడో వచ్చిన శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతి మంతుడై ఉండెను ఇది ఎవరో తెలుసండి ఎవరు వేరుగా ఉన్నవాడు శిష్యుడుగా ఉన్నాడు కనుక వాళ్ళ వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారండి ఎవరన్నా చెప్తే ఎవరు చెప్పాలట బయటోళ్ళు చెప్పాలట ఈయనెవరో శతాధిపతి అంటే మన భాషలో అర్థం కావడానికి ఒక ఎస్పి అనొచ్చండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈయన కింద ఎంతమంది ఉన్నారు శతాధిపతి కింద వంద మంది ఉన్నారు వంద మందికి వంద మంది వంద మందికి ఈయన అధిపతి కనుకనే ఏమని పేరు వచ్చిందంటే శతాధిపతి అని వచ్చింది ఏమని చెప్పాడు ఈయన స్టేట్మెంట్లో యేసుక్రీస్తుల వారి గురించి నిజముగా నీతిమంతుడు అని చెప్పడం జరిగింది ఇంకా యూదా యూదా ద్రోహేన కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుక్రీస్తుల వారి గురించి మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచ్చదము ఈ మూడు ఈ మూడు తర్వాత మరో చెప్పబోయే మరో రెఫరెన్స్ ఈ నాలుగు రెఫరెన్స్ లో ఏదైనా ఒక్క రెఫరెన్స్ ని మీరు రాయండి చాలు మతైసు వార్త ఇరవై ఏడు అధ్యాయము నాలుగో వచ్చినము నేను నిరపరాధ రక్తమును అని కింద ఫుట్ నోట్లో మాట్లాసా చూడండి నీతి మంతుని రక్తము అన్నాడు మతై సువార్త ఇరవై అధ్యాయము నాలుగో వచ్చినమండి నిరపరాధ రక్తమును అనగా నీతిమంతుని రక్తమును అనేది మనం చూసుకున్నాం ఇప్పుడు పేతురుగారి సాక్ష్యం చూసాం అలాగే శతాధిపతి సాక్ష్యం చూసాం యూధా సాక్ష్యం చూసాం ఇక యేసువారు ప్రధానంగా రాబోయే రెండవ రాకడ విషయంలో జరుగుతున్నటువంటి ఒక ప్రధా యథార్థమైనటువంటి సంఘటన గురించి చెబుతూ కూడా నీతికి రాజు అని చెప్పేటటువంటి మాటలను చాలా చక్కగా ఆలోచిస్తే అర్థమయ్యే విధంగా రాశాడు ఒక చోట మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు చూద్దామండి మత్యసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం అందరు తీయండి ఇది తీసి మీరు అందరు చూస్తే కానీ అర్థం కాదు ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఒకటవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు నేనే చదువుతాను జాగ్రత్తగా చూడండి తన మహిమతో మనుష్య కుమారుడు నువ్వు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి అన్నాడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి రాజు మాట్లాడుతున్నాడు ఎవరి రాజు ఏసుక్రీస్తుల వారే ఎందుకు చెప్పగలం ఎలా చెప్పగలము నేను కిందికి వచ్చేసరికి ఏమని చెబుతున్నాడు అంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొని నేను ఆకలి కొన్నాను భోజనం పెట్టారు దప్పికొన్నాను దాహం ఇచ్చారు పరదేశ ఉన్నాను నన్ను చేర్చుకున్నారు దిగంబరనే ఉన్నాను బట్టలు ఇచ్చారు రోగినే ఉన్నాను నన్ను చూడవచ్చారు చరసాల్లో ఉన్నాను నా ఎద్దకు వచ్చారు అందుకు నీతిమంతులు అన్నాడు చూడండి ముప్పై ఏడు వచనంలో అందుకు ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు నీతి మంత్రులు అంటే కుడివైపు ఉన్న వాళ్ళు ఎవరు నీతి మంత్రులు నీతి మంత్రులతో ఎవరు మాట్లాడుతున్నారు రాజు రాజు నీతి మంత్రులతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన నీతికి రాజు ఈయన ఎవరు నీతికి రాజు నీతికి రాజు కనుక ఎవరితో డిస్కస్ చేయాలి ఒకే గూటి పక్షులు ఇవన్నీ నీతి మంతుడు నీతి మంత్రులతో మాట్లాడుతున్నాడు నా తండ్రి చేత ఆశ్చర్తింపడం ద్వారా మీకు ఈ లోకము యోగ్యమైనది కాదు రండి నా నా తండ్రి లోకానికని ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు కనుక ఈ నాలుగు స్టేట్మెంట్లను బట్టి యేసువారు నీతికి రాజు అనేటటువంటి విషయం మనకు అర్థమైంది ఇది ఇలా పెట్టుకోండి ఇంకా తేరాలి కదండి ఇంకా ఎన్ని తేరాలి మరో రెండు క్యారెక్టర్లు తేరాలి ఆ రెండు క్యారెక్టర్లు ఏంటి సమాధానపు రాజు తర్వాతది సమాధానపు రాజు ఎలా సమాధాన పరుస్తూ ఉన్నాడు ఎలా ఈలో ఆ లక్షణం ఉంది మెల్కీ సెదికలో ఉన్నటువంటి లక్షణం ఉందని మనం ఆలోచించాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము ఇది బాగా నోటిఫై అయినటువంటి లక్షణం రెఫరెన్స్ మనకి అందరికీ తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే అన్నాడు అంటే దేవునికి మా నరులకు మధ్యవర్తి ఒక్కడే నోకియా కాదు కనెక్టింగ్ పీపుల్ నోకియా అంటే నోకియా గురించి మాట్లాడితే ఎవరు తెలుసా అండి కనెక్టింగ్ పీపుల్ అంటాడు కానీ నజరేయుడు ఎవరో తెలుసా కనెక్టింగ్ గాడ్ విత్ పీపుల్ కనెక్టింగ్ పీపుల్ విత్ గాడ్ నోకియా మనుషుల్ని కలపగలదు కానీ నజరేయుడు మనుషుల్ని దేవుణ్ణి కూడా కలపగలడు ఎలా ఎలా సమాధాన పరచటం ద్వారా సమాధాన పరచడం ద్వారా దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి కిందికి రండి మన రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాము చూడండి రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మధ్యవర్తిగా ఉండి ఈయన ఏం చేశాడు అది మనకు అర్థం కావాలి ఏమండి మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ఈయన చేసిన పని ఏంటి మీడియేటర్గా ఉండి అని మనం ఆలోచించగలిగితే రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము కాబట్టి కాబట్టిశ్వాసములమున మనము నేతి మంతులముగా తీర్చబడినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని పుట్టినోట్లు ఏమని రాశాడు చూడండి కలిగి ఉన్నాము అన్నాం అంటే మధ్యవర్తిగా ఉండి దేవునితో మనల్ని ఏం చేశాడేనా సమాధానపరిచాడు అదే ఐదో అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు కూడా చూడండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడే పరిచుచున్నాడు ఎట్లంటే మనం ఇంకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి చనిపోయాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నింపు రక్షింపబడితే ఆ ఏలైనగా శత్రువులమై ఉన్నాము ఇంతకు మునుపు ఏసువారి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమే అనే మాటలు మనం చూస్తున్నాం అంటే ఏసువారు రావటాని ద్వారా దేవుడితో మనుషులకు వచ్చింది మధ్యవర్తిత్వము ఆ మధ్యవర్తిత్వం ఎలా సాగిందంటే శత్రుత్వం నుంచి సమాధానత్వంగా మారింది అందుకే సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు దేవుడు అన్నాడా ఏమన్నాడు దేవేశుల వారి గురించి ఏనేనా ప్రియకుమారుడు అని చెప్పడం జరిగింది ఎందుకన్నాడు సమాధానపరచడానికి వచ్చాడు కనుక ఏమండి రైట్ ఇప్పుడు మనకు సమాధానము సంబంధించినటువంటి లక్షణం కూడా యేసుక్రీస్తుల వారిలో కనబడింది మరో మాట కూడా ఉందండి ఎఫ్సిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్సిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చిన దయచేసి చూడండి ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ఆయన మన సమాధానమే ఉండి ఒక్క మాట చెప్పేశాడు ఇక్కడికి వస్తరికి ఏమన్నాడు మనకు ఆయన సమాధానం యేసుక్రీస్తుల వారంటే సమాధానం అది మెల్కీసెదక్ ఎవరు సమాధానపు రాజు యేసు వారు ఎవరు సమాధానపు రాజు మెల్కీసెదక్ ఎవరు మెల్కీసెదర్ ఎవరని చూసే ముందు నీతికి రాజు ఇప్పుడు వేసు వారెవరు నీతి మంచుడు ఇంకా తేలవలసినటువంటి సిమిలారిటీ మరొకటి ఉంది అదే ఆది అంతము లేని రాజు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది అయితే చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిందమ్మ లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాగు రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నేను మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చంలో ఆది అంతము లేనివాడుననే మాట ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథం చూడండి అదే ఇరవై రెండో అధ్యాయం చూద్దాం క్లియర్ గా ఉంది అందులో ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం పన్నెండు పదమూడు వచ్చిన చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు ఇదిగో త్వరగా వచ్చి చిన్నాను వాణి వాణి క్రియ చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యద్ద ఉన్నది నేనే అల్ఫాయో ఒమేగాయు మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు ఇక్కడ ఈ మాట చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఆది అంతము లేనివాడు అన్నాడు ఇక్కడ అక్కడ శాలేమురాజు లక్షణం ఈయన ఆది అంతమునై ఉన్నానన్నాడు దేనికి ఆది అంతము ఇది మనం ఆలోచించాలి సృష్టికి ఆది ఎవరితో ప్రారంభమైందండి ఏసు వారితో సృష్టికి అంతం ఎవరితో ఉంటుంది మూడు ఏసుక్రీస్తుల వారితో కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే సృష్టికి సంబంధించి ఆది అంతం నిజంగా మీరు ఒకసారి ఆలోచించగలుగుతారండి ఆది అంతము అంతము అనగానే మరణించిన వారు ఉన్నారండి చాలామంది లోకంలో అవునా ఏమండి మరణించిన వారు ఉన్నారు ఈ లోకంలో ఈ లోకములోనికి పుట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఏసు వారికి ఈ లక్షణం మాత్రం లేదండి ఎలా చెప్పగలము అని అంటే ఏసువారు లోకంలోనికి వచ్చాడా పుట్టాడా లోకంలో పుట్టాడా వచ్చాడా మీకు డౌట్ రావచ్చు ఏమని అంటే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చానన్నాడు పుట్టానన్నాడు చెప్పండి యోహాన్ సువార్త పద్దెనిమిది అధ్యయ ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చాను అనుకుంటాను ఈ మాట అండి నేను పుట్టానన్నాడు అక్కడ ఎక్కడ పుట్టానని చెప్పాడు ఇది మనకు రావాల్సింది ఎక్కడ పుట్టాడు పర్వతములు పుట్టక మునుపు అన్నాడు కనుక ఈ లోకానికి ప పరిస్థితి విషయం మనం ఆలోచించగలిగితే ఆది అంటే పుట్టుక ఈ లోకంలో లేనివాడు పోని అంతమైపోయాడా పోని మనందరిలాగా అంతమయ్యాడా మరణము ఆయన్ని బంధించలేకపోయింది అని చెప్పడం జరిగింది కనుక మనలాగా పుట్టలేదు మనలాగా అంతము లేదు అనగానే మనకి అర్థం అవ్వాలి ఆదియు అంతము లేనివాడు సమాధానపు రాజు నీతికి రాజు ఆది అంతము లేని రాజు ఇప్పుడు ఎవరిలో ఉన్నారు ఆ శాలేమ రాజు యొక్క లక్షణాలు ఏసుక్రీస్తుల వారిలో ఉన్నాయి కనుకనే మెల్కీసెదుకు ఏసుక్రీస్తుల వారే ఎందుకు అప్పుడు దేవుడు మెల్కీ సెదిగా రావాల్సి వచ్చింది అని అంటే అబ్రహాము కోరికుంది దేవుణ్ణి కోరాడు తండ్రి నేను చూడాలి ఒక్కసారి యేసుక్రీస్తుల వారిని ఎందరూ ఏమంటే యేసుక్రీస్తుల వారి విషయంలో మనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదేమో కానీ లోకంలో ఉన్న వాళ్ళ నామకర్త క్రైస్తవులకు కానీ ఏసువారిని చూడాలి 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 చూడాలని మట్టిలో కలిసి పనులు అందరూ ఉన్నారండి అంటాడు కదా మీరు చూసి వాటిని చూడకయ్యో విను వాటిని వినకయ్యో అనేక మంది ప్రవక్తలు రాజులు నీతి మంతులు లేకుండా చూడ కాలం చెప్పడం జరిగింది కానీ ఈయన మాత్రం అలా వెళ్ళకపోయాడు కారణం ఏంటో తెలుసండి ఈయన విశ్వాసులకు తండ్రి అండి విశ్వాసం అనేది ప్రా దానికి అనేది లేక మునిపే తండ్రిగా ఉన్నాడు ఆయన మా మనసులో గూడి కట్టుకున్న ఒక చిన్న కోరిక దేవుడు తీర్చలేడా మీరు బాగా ఇష్టమైన కుమారులు అనుకోండి తండ్రికి చిన్న కోరిక కోరుకున్నాడు ఏమంటారు చేసండి నీ కోసం ఏదైనా చేయగలరా ఇది ఒక ఇది ఒక లెక్క చెప్పు ఇంత చిన్న చేయలేనా అని అప్పుడు మెలికీ దేవుడు పంపించడం జరిగింది లేకపోతే యాజకుడు ఎలా అవుతాడు ఏసుక్రీస్తుల వారు ఇది మనకు తేలవలసిన పరిస్థితి ఏమండి యేసుక్రీస్తుల వారు యాజకుడు ఎలా అవుతాడు యాజకత్వం ఎక్కడి నుంచి రావాలండి ఏమండి ఇజ్రాయలీలో యాజకత్వం ఎక్కడి నుంచి రావాలి లేవీల్లో నుంచి రావాలి యూదా యూధాగోత్రంలో నుంచి వచ్చిన ఆయన లేవీల నుంచి యాజకత్వం రావాలన్నప్పుడు యూధాగోత్రంలోనికి ఎందుకు వచ్చాడు ఇది మనకు తెలియాలి అవునా రైట్ అది దానికి సంబంధించి ఎందుకు యూదా గోత్రంలో అహరోను క్రమంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా అహరోను ఎక్కడి నుంచి వచ్చాడు లేవీ గోత్రంలో నుంచి వచ్చాడండి అక్కడి నుంచి కాకుండా యూదా గోత్రంలో నుంచి ఈనని తీసుకురావటానికి కారణం ఏంటి యాజకుడిగా అంటే దానికి సమాధానం చెబుతూ ఏడవ అధ్యాయము హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదకొండవచ్చు నుంచండి ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోలు క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీ సేదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమే ఏదో మనకొచ్చిన కొచ్చినే అక్కడ ఆయన రైస్ చేస్తూ ఆన్సర్ చెప్తున్నాడు ఈ మాట మీకు అర్థమైందా చాలా కాంప్లెక్స్ సెంటెన్స్ అండి ఇది మరలా ఆలోచిద్దాం మళ్ళీ చదువుదాం లేవీలు యాజకులై ఉన్నప్పుడు ప్రజలకు ఏమి పడిందట ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక ఆ యాజకుల వలన అంటే ఆ లేవీల వలన ఆ లేవీ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిందన్నాడ కలగలేదన్నాడు చెప్పండి కలగలేదన్నాడు ఎందుకు కలగలేదట లేవీల పరిస్థితి అంతా ఎలా ఉందంటేనండి యాజకుల పరిస్థితి వీళ్ళు పాపం చేసేవాళ్లే అక్కడ వాళ్ళు బల్లు అర్పించడానికి వచ్చిన వాళ్ళు పాపం చేసేవాళ్లే దీనివల్ల ఏమవుతోంది పాపం ప్రబలుతోంది కానీ సమాధి చేయబడ్డం లేదు సమాధాన పడ్డం లేదు దేవుడికి మనుషులకి నీతిమంతులు కావటం లేదు మనుషులు పుట్టుకొచ్చిన మనుషులు ఆది అంతము లేనంత గొప్ప నిరంతరము జీవించే వాళ్ళుగా ఉండేటటువంటి పరిస్థితి మనుషుల్లో రావటం లేదు కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక క్రమము చాలా ఇంపార్టెంట్ అండి దేవుడికి అందుకే దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు అహరోను క్రమము మెలికేసేదకు క్రమము అన్నాడు ఉందా అక్కడ అహరోను క్రమము మెల్కీసెదకు క్రమము 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 అంటున్నాడంటే క్రమం చాలా ఇంపార్టెంట్ యాజకుల్లో రెండు క్రమాలు ఉన్నాయండి ఇది గుర్తుపెట్టుకోండి యాజకులలో రెండు క్రమాలు ఉన్నాయి ఒకటి అహరోను క్రమము రెండు మెల్కీ క్రమము రెండు మాత్రం క్రమం ప్రకారం వచ్చినాయే తప్ప అక్రమం మాత్రం కాదు ఒకవేళ అక్రమం చేసే వాళ్ళు అనుకోండి ఏడు దేవుడు యేసుల వారు ఏమన్నారు స్టేట్మెంట్ అక్రమం చేయ వాళ్ళరా నా ఇద్దరు నుండి పోండి అన్నాడు ఇంతకు ఈయన అక్రమం చేసేవాడు పోనీ చేసేవాడైతే మాట అంటాడండి ఆహరోను క్రమములో యాజకుడిగా లేవీలుగా కాకుండా గోత్రములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ వలన సంపూర్ణ సిద్ధి కలగటం లేదు లేవీ యాజకత్వం వలన సంపూర్ణ సిద్ధి కలగటం లేదు మనిషికి పాపిగా పుట్టిన పాపిగా ఉంటున్నటువంటి మనిషి పుణ్యాత్ముడు కావటం లేదు నీతి మంత్రిగా తీర్చబడటం లేదు సరికదా పాపం చేయటం బలి చేయటం పాపం చేయటం బలి చేయటం ఈ విధంగా జరుగుతూ పోతుందండి వీళ్ళందరిది వీళ్ళందరి వల్ల భూలోకంలో ఉన్నటువంటి జంతువులు పక్షులు చచ్చిపోతున్నాయి తప్ప వీళ్ళు బాగుపడడం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక క్రమాన్ని మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేశాడు ఈయన ఏ క్రమంలో రావాలంటే ముందుగా మెల్కీ సెదుకు అనేటటువంటి వ్యక్తిని లేవీలకు మధ్య మార్గంగా ఏర్పాటు చేయటం జరిగింది ఒక్కసారిగా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేయడండి దేవుడు ఒక్కసారిగా సడన్గా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే అర్థం కాదు చాలామందికి అందుకే దీన్ని పురస్కరించుకొని దేవుడు ఏం చేశాడు భవిష్యత్తులో రాబోయే పస్కా బలి పశువు ఏసుక్రీస్తు అని చెప్పడం కోసం ముందు ఏం ఏర్పాటు చేశాడండి దేవుడు పస్కా బలి పస్కా పండుగను ఏర్పాటు చేశాడు అవునా రాబోయేటటువంటి బలీయమైన దేవుడికి అనుకూలమైనటువంటి మనుషుల పాప పరిహారార్థం కోసం జరిగేటటువంటి ఒక మనిషి బలి ఏసుక్రీస్తుల వారి బలి నీతిమంతుడైనటువంటి వ్యక్తి బలి రావడానికి ఏం చేశారంటే ఇదిగో ఏ పాపం ఎరుగని పక్షులను జంతువుల్ని బలి ఇవ్వటం అనేది జరిగింది కనుక ఇప్పుడు ఒక నిజమైనటువంటి క్రమంలో రావాలి మధ్య మార్గం అయినటువంటి క్రమము నీతిమంతుడైనటువంటి యాదకుడు ఉండాలి తర్వాత సమాధాన పరిచే యాదకుడు ఉండాలి ఆది అంతము లేకుండా అనంతమైన జీవితాన్ని ఇచ్చే యాజకుడై ఉండాలి ఆ యాజకుడు ఎలా ఉంటాడనేది ముందుగా దేవుడు ఏం చేశాడంటే శాంపుల్గా పంపించాడు మీకు ఇది గుర్తు రావడానికి ఏం చెప్తున్నాడు చూడండి అదిగోనైనా ఒకప్పుడు వచ్చాడు చూసారా మెల్కీసెదక్ అనే యాజకుడు ఆ క్రమంలో వచ్చినవాడైన యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు ఏదైనా మీకు అర్థం కావాలంటే ఒక పోలిక ఉండాలి అందుకు పెట్టాడు దేవుడు ఏమండి నేను నా స్నేహితుడి పెళ్లి చూపులకి వెళ్ళాను వాడు నేను బావా బామర్ది అని అనుకుంటూ ఉంటాను అనుకోండి వాడు ఫస్ట్ టైం వచ్చినాడు పెళ్లి చూపులో నాకు నచ్చలేదు సైలెంట్ అయిపోయి నెక్స్ట్ టైం వాడు రాలేదు నాతో పాటి మరి మా చెల్లెలు ఎలా ఉంటుందిరా అని అడిగినప్పుడు ఎలా చెప్పాలబ్బా వీడికని చెప్పేసి ఏం చెప్తారు మంది అందరూ ఒక పోలికి చెప్తారు చెప్పగానే టక్ అని అర్థం అవుతుంది మనకి ఆ పోలికి ముందు చూసుంటారు కనుక దాన్ని చెప్పగానే ఇవన్నీ పిక్చరా అయిపోతాయి లాగా ఉంటుందిరా మీ చెల్లెని అనుకో ఓహో అని అవుతుంది అడిగి ఇప్పుడు యేసు వారి యాజకుడుగా వస్తున్నాడు ఈ యాజకత్వం దేన్ని బట్టి వచ్చింది ఏ క్రమాన్ని బట్టి వచ్చింది దేన్ని బట్టి ఈయన రావటానికి పరిస్థితులు అనుకూలించే అనగానే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే యాజకము యాజకత్వము లేవీ లాంటి యాజకత్వం కాకుండా మెల్కీ సెదిక్ లాంటి యాజకత్వం వచ్చింది నాన్న ఎందుకంటే అది సంపూర్ణ సిద్ధి కలిగిన యాజకత్వం అప్పుడు అలా వచ్చి ఇలా అల్లిపోయాడు తర్వాత ఇప్పుడు ఏం చేశాడు శాశ్వత కాలము పరిష్కారం ఏర్పాటు చేసే విధంగా వచ్చి తను బలైపోయి రావటం జరిగింది లేవీ క్రమంలో కాకుండా ఈ మెలికీ శత క్రమంలో రావటానికి కారణం దేవుడు చెప్పాడు ఎన్ని ఆన్సర్లు అండి ఎంత చక్కగా చెబుతూ వచ్చినా కూడా ఎన్నో కాంట్రవర్సీస్ వీళ్ళ జీవితాల్లో రావటం జరిగింది కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా ఇది చాలా మంచి దేవుడు అనుకున్నటువంటి బలీయమైనటువంటి కార్యక్రమాల్లో మెల్కీ సెదక్ అనేటటువంటి యాజకంలో ఎన్నో ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి విషయాలు ఉన్నాయండి ఇందులో కనుక ఆ రోజు ఒక్కసారిగా కనబడి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని ప్రపంచ సమ సమస్త మానవాళి కోసం దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద ఉంచి ఆయన లక్షణాలన్నింటినీ కూడా యేసువార్లో మూర్తి భవించేసి మెల్కీ సెదు క్రమము చెప్పినటువంటి క్రమము చొప్పున వచ్చిన వ్యక్తి అని చెప్పటం జరిగింది కనుక మెలికిసేదికి ఎవరండి యేసు క్రీస్తుల వారే మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రార్థన తర్వాత అడగండి